చాలా అంటే చాలా రుచిగా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు నూనె లేకుండా చాలా రుచికరమైన బ్రెడ్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చేత్తోనే తుంపేసుకొని పక్కన పెట్టుకుందాము. అయితే ఈ రెసిపీకి ఇంకా ఎలాంటి పిండితో కానీ పని లేదండి, బ్రెడ్ ఉంటే చాలు. అంతేకాకుండా నూనె కూడా వేయకుండా తయారు చేసుకోవచ్చు. పాలు కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటాము. ఈ రెసిపీ కోసం ఈ విధంగా బ్రెడ్ని ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా. అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని పొడిగా తయారు చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఒకవేళ ఎండు కొబ్బరి పొడి ఉంటే బయట కొనుక్కొచ్చింది, అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడిని అలాగే మనం బ్రెడ్ని కలిపి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అయితే నేను ముందుగా బ్రెడ్ ముక్కలను వేసుకొని ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. కలిపి మిక్సీ పట్టేసుకున్న ఈ బ్రెడ్ అలాగే ఎండు కొబ్బరి పొడిని వేరొక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు నేను కొంచెం బెల్లం తురుము అనేది వేసుకుంటున్నానండి, ఒక అర చెంచా వరకు. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, చాలా అంటే చాలా కొంచెం ఉప్పు. ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఒక చెంచా పాలు సరిపోయాయండి. పాలు చాలా తక్కువ పడతాయి, అంటే మనం చూసుకొని వేసుకోవాలి. పాలు అనేది ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు, సరిపోకపోతే కొంచెం కొంచెంగా చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా కొంచెం కొంచెంగా తీసుకొని అన్నిటినీ టిక్కీస్ లాగా తయారు చేసుకోవాలండి. ఇడ్లీ తినము, దోశ తినము అని మారం చేసినప్పుడు ఈ విధంగా బ్రెడ్ కనుక ఉన్నట్లయితే ఇలా బ్రెడ్తో తయారు చేసి పెట్టేయచ్చు. ఇప్పుడు నూనె లేకుండా వీటిని కాల్చుకుందాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పైన చక్కగా వీటిని పెట్టుకొని మనకి కొంచెం ఈ ప్యాన్లో నుంచి బాగా ప్యాన్ అనేది కాలి కొంచెం పొగ వచ్చే వరకు వీటిని చక్కగా ప్యాన్లోనే ఉంచేసుకొని అప్పుడు వేరొక సైడ్ తిప్పుకోవాలి. రెండో సైడ్ కూడా మనం ఈ విధంగానే కాల్చుకోవాలి. వీటికి కాంబినేషన్ టమాటా కచప్ అండి. మరి మీ అందరికీ బ్రెడ్ అలాగే కొబ్బరి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.